నార్మల్ కన్నా ఓవర్ యాక్టివ్ గా ఉంటుంది. ఒక చోట ఒక నిమిషం కన్నా ఎక్కువ సేపు ఉండలేదు. కళ్ళు ఎప్పుడు దేన్నో వెతుకుతూ ఉంటాయి. ఎప్పుడు చూసినా ఆర్గ్యూ చేస్తూనే ఉంటుంది. మిగతా పిల్లలకి చెడ్డ అలవాట్లు నేర్పిస్తోందని టీచర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. తను చేసే అల్లరికి హద్దే లేదు సార్. తన వల్ల ఇప్పటికే 4 స్కూల్స్, 4 అపార్ట్మెంట్స్ మారాం. తనతో ఒక్కరోజు గడవడం 1 సంవత్సరం గడిచేలా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇంకో బిడ్డ గురించి ఆలోచిస్తేనే గుండె జారిపోతుంది డాక్టర్. తను చదవటం, మాట్లాడటం అది ఎలా ఉంది? బానే చదువుతుంది, కానీ ఎగ్జామ్స్ లోనే సరిగ్గా రాయదు. మాట్లాడేదంతా బానే మాట్లాడుతుంది డాక్టర్. తను అడిగే ప్రశ్నలకి మా దగ్గరే సమాధానం లేదంటే ఆలోచించండి. స్కూల్లో తన ఒంట్లో ఏదో ప్రాబ్లం ఉంది, తీసుకెళ్ళిపోండి అంటున్నారు డాక్టర్. బేబీ, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే 1 డిస్లెక్సియా లేదా డిస్కాల్క్లియా అయి ఉండాలి. నవీన్ తండ్రి, నవీన్ తండ్రి, లేరా బంగారం? పోమా, నన్ను పడుకొని బావా. లేరా బంగారం, కాసేపు పడుకుంటాను. వాసన బాగుంది. కర్ణ, బ్రష్ చేసుకొచ్చి కాఫీ తాగు. స్నానం చేయాలరా, స్కూల్ లీవ్ కదా. వింటాననుకున్నావా? ఈ సీతయ్య ఎవరి మాట వినడు. త్వరగా స్నానం చేసి రారా. ఎందుకు టీవీ ఆఫ్ చేసావు? మరి డ్రెస్ వేసుకో. ఇంత ఏళిగా ఎవరైనా టిఫిన్ తింటారా? మీరు వెళ్ళి ఎన్ని గంటలకు వస్తారో ఏం తెలుసు? వెళ్లే పని అటువంటిది. అవును కదా. ఎక్కడికెళ్తున్నామమ్మా? చెప్తాన్రా, ఒక చోట కుదురుగా కూర్చోలేవా? ఊరికే తిరుగుతూ. అబ్బా, ఉదయానే 3 గంటలకు లేచి వండాను. ఎలా ఉందండి బ్రేక్ఫాస్ట్? ఇలా చూడు దివ్యా, నువ్వు వంట చేస్తూనే ఉండు, నేను మౌనంగా తింటూనే ఉంటాను. ఏ రోజు నీ వంట నాకు నచ్చుతుందో ఆ రోజు నేనే రుచిగా ఉందని చెప్తాను. నీకెలా ఉంది బంగారం? సూపర్ మమ్మీ. రేయ్ రేయ్, డాడీ బాలేదని చెప్తే కోపంగా చూస్తుంది. ఒకవేళ కొట్టినా పర్వాలేదు, కానీ కొరుకుతుంది డాడీ. పోరా, పొమ్మంటే నేను ఎక్కడికి పోను. హలో మిస్టర్, నేను 5 o'clock వచ్చానండి. ఏంటండి నాకు టోకెన్ నెంబర్ 1093 ఇచ్చారు. మరి నిన్న సాయంత్రం నుంచి షిఫ్ట్ లో నిలబడిన వారిని ఏమంటారు? ఏమి అనలేం. ఎందుకు నానమ్మా మీ గుంపెనకల నించోటం? జనం లేని స్కూల్కి వెళ్దాం పదా. రేయ్, అది కాదురా, ఈ ఏరియాలో ఈ స్కూలే బెస్ట్. డబ్బు ఎక్కువగా తీసుకున్నా స్టాండర్డ్ బాగుంటుంది. నిన్ను ఫస్ట్ ర్యాంక్ లెవెల్ కు తీసుకొస్తారంటే నువ్వే ఆలోచించుకో. ఇక్కడ నుంచిన వాళ్ళందరూ అలాగే అనుకుంటారు కదా, కానీ ఫస్ట్ ర్యాంక్ ఉండేది ఒకటేగా. ఈ లాజిక్ నుంచి బానే మాట్లాడు. నువ్వు వాళ్ళు చెప్పేదే నమ్ముతావు, నేను చెప్పేది నమ్మవుగా. పో డాడీ. రే 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 రే, చెయ్యి. సారీ మేడం. రే, కొంచెం కుదురుగా ఉండలేవా?